హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జానర్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. చెలుపూరి కిషన్, హాయ్ సార్, గురువింద గింజ వాటర్లో నానబెట్టి వీక్లీ వన్స్ హెడ్కి అప్లై చేస్తే బాల్డ్ హెడ్ మీద కూడా హెయిర్ వస్తాయా? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సార్. ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్లో భాగంగా ఇటువంటి గింజలు నానబెట్టి స్కాల్ప్ అప్లై చేయడం కానీ, కొంతమంది కాల్చి దాన్ని బూడిదని అప్లై చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. వీటి వల్ల బాల్డ్ హెడ్ మీద కూడా హెయిర్ గ్రో అవుతుందా అంటే అవుతుంది అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది, హెయిర్ ఎందుకు గ్రో అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎంత పెద్దగా గ్రో అవుతుంది, అది పర్మనెంట్గా ఉంటుందా ఉండదా. ఫస్ట్ పాయింట్, హెయిర్ అక్కడ గ్రో అవడానికి కారణం ఏంటి అంటే సింపుల్ ఇరిటెంట్ యాక్షన్. ఇటువంటి గింజలు ఆ ఏరియాలో ఏదైతే ఇరిటెంట్ యాక్షన్ క్రియేట్ చేస్తాయో ఆ ఇరిటెంట్ యాక్షన్ వల్ల మైల్డ్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయినప్పుడు గ్రోత్ హార్మోన్స్ అక్కడ రిలీజ్ అయిపోయి బేబీ హెయిర్, విలస్ హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి చిన్న చిన్న బేబీ హెయిర్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే యూజువల్లీ అరౌండ్ 1.5 మంత్స్ నుంచి 2 మంత్స్ లేదా 3 మంత్స్ వరకు ఉండొచ్చు. ఈ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ హెయిర్ అనేటువంటివి రాలిపోతాయి. ఆ హెయిర్ మళ్ళీ గ్రో అవుతుందా అంటే కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఈ హెయిర్ ఎంత పొడుగ్గా పెరుగుతుంది అంటే యూజువల్గా 0.5 సెంటీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ వరకు పెరిగే అవకాశం ఉంది. అంతకంటే ఎత్తు ఈ హెయిర్ పెరుగుతుందా అంటే అస్సలు పెరగదు. ఇంకా ఈ జుట్టు ముట్టుకోవడానికి కూడా పల్చగా దూదిలా ఉంటుంది. అండ్ ఈ జుట్టు ఉన్నా కూడా మనము దువ్వెంతో దువ్వలేము. ఏదో దగ్గర నుంచి గనక చూస్తే జుట్టు ఉన్నట్టు తెలుస్తుంది. దూరం నుంచి ఒక వ్యక్తి ఇటువంటి సిచ్యువేషన్ని చూసినప్పుడు బట్టల బట్టలలాగానే కనిపిస్తుంది. అండ్ ఇలా పెరిగే వెంట్రుకలు కూడా నల్లగా పెరుగుతాయంటే కొంచెం గ్రేయిష్ కలర్లో లేదా కాపర్ కలర్లో ఇవి గ్రో అవుతూ ఉంటాయి. మరి ఇటువంటి జుట్టుతో ఏమైనా ఉపయోగం ఉందా అంటే నేనైతే ఇటువంటి జుట్టుతో పైసా ఉపయోగం లేదు అని చెప్తాను. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ వాడొచ్చా అంటే కొంతమందికి అలోపేషియా ఏరియాటా లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఇటువంటి గింజలు రాసే ట్రీట్మెంట్లు నిజంగానే పనిచేస్తాయి. బట్ బాల్డ్ హెడ్కి ఇది ఒక సరైన ట్రీట్మెంట్ కాదు. దట్ టు సైన్స్ ఇంత అడ్వాన్స్ అయిపోయి మెడికల్ ట్రీట్మెంట్స్, ప్రూవెన్ లోషన్స్, ఇంకా అవి గనక పనిచేయకపోతే పిఆర్పి కానీ స్టెమ్సెల్ కానీ వీటితో కూడా కానప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా గింజలు పట్టుకొని అవి రాసుకొని వాటి వల్ల బట్టతల మొత్తం జుట్టు వస్తుంది అని అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే.